అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. 10 నిమిషాల పాఠశాల అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. ఇన్షాల్లా ఈరోజు మనం 10 నిమిషాల్లో 10 అమూల్యమైన విషయాల్ని తెలుసుకుందాం. మొదటి అంశం, అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతలను వెలుగుతో పుట్టించాడు, వారు అల్లాహ్ సృష్టితాలు. దైవదూతలు మన చూపులకు కనబడరు, ఎన్నడూ వారు అల్లాహ్ అవిధేయత అన్నదే ఎరుగరు. అల్లాహ్ వారికి వివిధ పనులని అప్పగించాడు. అనుక్షణం అనునిత్యం వారు ఆ కార్యనిర్వహణలోనే నిమగ్నులై ఉంటారు. దైవదూతలు అనన్యం, అగణ్యం, అసంఖ్యాకం. వారు ఎంతమంది అన్న యొక్క వాస్తవం అల్లాహ్కు మాత్రమే తెలుసు. వారిలోని చాలా ప్రసిద్ధి గావించిన 4 దైవదూతల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం, ఈయన అల్లాహ్ గ్రంథాలను, ఆదేశాలను మరియు దైవవాణిని, దివ్యావిష్కృతిని అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి ప్రవక్తల వైపునకు తీసుకువస్తారు. హజరత్ ఇస్రాఫీల్ అలైహిస్సలాం, ఈయన రేపు ప్రళయదినాన శంఖం పూరిస్తారు. హజరత్ మీకాయిల్ అలైహిస్సలాం, ఈయన వర్షపు బాధ్యతను, సృష్టి చరాచరాల వరకు జీవనోపాధిని అందజేసే ఏర్పాటును చేస్తూ ఉంటారు. మలకుల్ మౌత్, ఈయన అల్లాహ్ సృష్టితాల యొక్క ప్రాణాలను తీసే దైవదూత. దైవదూతలు అనునిత్యం, అనుక్షణం అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఘనకీర్తిని కొనియాడుతూ, ఆయన్ను స్మరిస్తూ, ఆయన స్మరణే శ్వాసగా వారు జీవిస్తూ ఉంటారు. ఎప్పుడూ వారు అలసిపోవడం అనేది జరగదు. నేటి మన 2 అంశం, అల్లాహ్ శక్తి సూచనల్లోని ఓ సూచన పాలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రజల జీవనోపాధిగా పాలుని కూడా ఏర్పాటు చేశాడు. ఆ పాలు కోసం ఆవును, ఒంటెను, మేకను ఇటువంటి యొక్క జంతువులను అల్లాహ్ సుబ్హానహు తాలా పుట్టించాడు. ఇవి తమ యొక్క సంతానానికి పాలు పట్టడమే కాకుండా మానవుల కోసం సైతం వారి జీవనోపాధికి సరిపడా పాలుని అందజేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, పాలు ఇచ్చే ఈ పశువులన్నీ ఒకే రకమైనటువంటి యొక్క గడ్డిని మేస్తాయి. అయితే వాటి శరీరంలోని రక్తం మరియు పేడకి మధ్య నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంతో స్వచ్ఛమైన తెల్లటి పాలని, ఎన్నో పోషక పదార్థాలు కలిగిన యొక్క ఈ పాలని అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల కోసం తీస్తాడు. నిజంగా ఇది అల్లాహ్ యొక్క సూచనల్లోని గొప్ప సూచన అని మనం గ్రహించాలి. నేటి మన 3 అంశం, స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా లైంగిక అశుద్ధతతోటి స్నానం చేసేటప్పుడు పూర్తి శరీరం మీద మనం నీరుని ప్రవహింపజేయాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చేవారు, శరీరంలోని ప్రతి ఒక్క వెంట్రుక క్రింద లైంగిక అశుద్ధత అనేది ఉంటుంది. కనుక మీరు మీ వెంట్రుకలను బాగా తోమండి, అలాగే మీ శరీరాన్ని బాగా రుద్ది
పరిశుభ్రపరచండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి స్నానం చేసేటప్పుడు తల వెంట్రుకలను అలాగే గడ్డాన్ని కూడా మనిషి బాగా నీళ్లతో కడగాలి. అలాగే స్త్రీలు వారి యొక్క జుత్తును పూర్తిగా విప్పి స్నానం చేయడం ఉత్తమం. నేటి మన 4వ అంశం, వుజూలో దాడిని అంటే గడ్డాన్ని బాగా కడగడం, దాన్ని ఖిలాల్ అంటారు. అనస్ రజియల్లాహు తఆలా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజూ చేసేటప్పుడు నీళ్లను గడ్డం కిందికి పోనిచ్చి తడివేళ్లతోటి ఖిలాల్ చేసేవారు ఇలా చెయ్యమని నా ప్రభువు నాకు ఆదేశించాడు అని ఆయన సెలవిచ్చేవారు అని హజరత్ అనస్ రజియల్లాహు అన్హు సెలవిచ్చారు. కభిమాన సోదరులారా, నేటి మన 5వ అంశం, అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, కలిమతాని ఖఫీఫతాని అలల్ లిసాన్, హబీబతాని ఇలర్ రహమాన్, సకీలతాని ఫిల్ మీజాన్. రెండే రెండు పదాలు, అవి నాలుక మీద ఎంతో తేలికగా ఉంటాయి, పళ్ళెంలో కర్మల త్రాసులో ఎంతో బరువుగా ఉంటాయి, అల్లాహకు ఎంతో ప్రియమైనవిగా ఉంటాయి. అవే సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. వీటిని కంఠస్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. నేటి మన 6వ అంశం, చీలమండలానికి క్రింది వరకు బట్టలు తొడగడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎవరైతే గర్వహంకారంతో తన బట్టను చీలమండలానికి కింది వరకు వేలాడదీస్తాడో, లేదంటే భూమి మీద లాగుతూ ఎవరైతే నడుస్తాడో అతన్ని నరకంలో లాగడం జరుగుతుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అల్లాహ్ మనల్ని కాపాడుగాక. నేటి మన 7వ అంశం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరలోకానికి సంబంధించిన ఓ చక్కటి అంశాన్ని తెలియజేశారు. అదేమిటంటే, ఎవరైతే తన యొక్క పరలోకానికి సంబంధించిన యొక్క కర్మను ఇహలోక యొక్క స్వార్థాన్ని ఆశిస్తూ ఎవరైతే చేస్తాడో అతని ముఖం మీద కళ అనేది ఉండదు, అతని యొక్క ప్రస్తావనను పూర్తిగా తుడిచివేయడం జరుగుతుంది, అలాగే అతని పేరు నరకవాసుల జాబితాలో లిఖించబడుతుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఏది మనం చేసినా అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చెయ్యాలి. నేటి మన 8వ అంశం, అల్లాహ్ సుబ్హానహు వ తాలా విశ్వాసులకు స్వర్గపు వాగ్దానాన్ని చేశాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట, విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీల కోసం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎటువంటి స్వర్గవనాలను వాగ్దానం చేసి ఉన్నాడు అంటే, వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, వీరు ఆ స్వర్గవనాలలో శాశ్వతంగా ఉంటారు, ఆ స్వర్గవనాలలో వీరు ఉండేందుకు శాశ్వతమైన యొక్క గృహాల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా తయారు చేశాడు అన్నది అల్లాహ్ మాట. నేటి యొక్క 8వ అంశం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వైద్య విధానం. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిస్తున్న ఒక మాట ఏమిటంటే, పూర్వం ప్రజలు 3 వస్తువులను అన్వేషించి వారు స్వస్థత పొందేవారు. అందులో 1 తేనె, 2 చెడు రక్తాన్ని తీసే ప్రక్రియ హిజామా, 3 వాతలు పెట్టడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తేనెని ధృవీకరించారు, అలాగే చెడు రక్తాన్ని తీసే ప్రక్రియ హిజామాను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది సరైనదేనని ధృవీకరించారు. అయితే వాతలు పెట్టడాన్ని మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించడమే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు కూడా. కాబట్టి వైద్య నిమిత్తం మనిషి వాతల బారిన పడకూడదు అన్న విషయాన్ని మనం గమనించాలి.
ముఖ్యంగా భారతదేశంలో ముస్లింల మధ్య కూడా ఈ వాతల యొక్క వెర్రి అనేది ఉంది. కనుక మనం ఇలాంటి యొక్క చర్యకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక నేటి యొక్క చివరి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే, ఖురాన్ హితోపదేశం. ఖురాన్ మనకిస్తున్న పిలుపు, ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్కు భయపడుతూ ఉండండి, వకూలు కౌలన్ సదీదా, పలికితే సత్యమే పలకండి, తద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా మీ యొక్క కర్మల్ని పనులను చక్కబెడతాడు, మీ పాపాలను అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నిస్తాడు. ఇక ఒమన్ యుతిల్లాహ్ వరసూలా ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్తకు విధేయత చూపుతారో, వారిని అనుసరిస్తారో, నిజంగా వారి మహోన్నతమైన విజయానికి అర్హులు, వారి మహోన్నతమైన విజయాన్ని పొందుతారు. ఎంతసేపు మా ఈ మాటల్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.